రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు గెలవలేము అనుకున్న వాళ్ళు గెలవచ్చు ఓడిపోము అనుకున్న వాళ్ళు ఓడిపోవచ్చు ఏదైనా జరగచ్చు అందుకే గుర్రం ఎగరావచ్చు అంటారు కదా ఆ సామెత ఒక్కొక్కసారి రాజకీయాల్లో చాలా స్పష్టంగా సెట్ అవుతోంది అనేది అయితే అది తెలంగాణలో జరిగిందా దుబ్బాక ఎన్నికల్లో అంటే మేబీ జరిగే ఉండొచ్చు అనేది కాకపోతే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది ఆ గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ నేతల్లో అనేది కొంతమంది చెబుతున్నమాట అది కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల నుంచి వస్తున్నమాట ఏంటి అంటే తిరుపతి ఎన్నికల్లో టార్గెట్ పెట్టుకున్నారు తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎంపీ స్థానానికి ఆ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో వచ్చిన వేవ్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి అదే వేవ్ కూడా ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా గెలిచి తీరతాం అనే ఆలోచనలో అనే ప్రచారాల్లో మునిగి తీలుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే ఇక్కడ జాతీయ స్థాయి నేతల్లో మాత్రం ఇప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయా ఈ గెలుపు తర్వాత అనేది అందుకు తగ్గట్టుగానే ఆ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఎందుకంటే సొంత బలం అనేది చాలా ఇంపార్టెంటు దాన్ని వదిలేసి ఏదో అంటారు కదా నే నేల విడిచి సాగు చేయడం అనేది ఇప్పుడు అదే చేస్తుందా భారతీయ జనతా పార్టీ అనేది కొంతమంది మీద తీసుకొస్తున్నారు ఎందుకంటే దుబాకయ ఉప ఎన్నికలు ఫలితం తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి తప్పేమీ లేదు కాకపోతే మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది తిరుపతి బీజేపీ కార్యకర్తలతో జరిగిన ఒక సమావేశంలో అక్కడ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియేదర్ మాట్లాడిన మాటలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి ఎందుకంటే ఖచ్చితంగా ఏపీలో చోటు చేసుకున్న పలు సమస్యల్ని చూడలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఆయన విమర్శలు చేయడం కరోనా వేళ అందరూ ముఖానికి మాస్క్ తగిలించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కళ్ళకు కూడా మాస్కులు వేసుకున్నారు అనేది ఏపీలో జరుగుతున్న అరాచకాలను ఆయన చూడడం లేదు అంటూ మండిపడ్డారు తిరుపతిలో ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో దుబ్బా దుబ్బాక ఫలితాన్నే ఖచ్చితంగా రిపీట్ చేస్తాము అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అలాగే హిందూ ధర్మం ప్రమాదంలో పడింది అనే అంశాన్ని కూడా లేవనెత్తారు ఆలయాలకు రక్షణ కరువైంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనే విమర్శలు కూడా చేశారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉన్న పరపతిని పరిగణలోకి తీసుకోకుండా ఈ తరహా వ్యాఖ్యలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి సునీల్ దేవదర్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దుబ్బాకలోని ప్రత్యేక పరిస్థితుల మీద కనీస అవగాహన కూడా ఆయనకు లేదా అనేది కొంతమంది చేస్తున్న వేస్తున్న ప్రశ్న మొత్తానికైతే అంటే ఏదో ఒక చోట గెలిచాం కదా అని ఇంకా అదే గెలుపు కంటిన్యూ అవుతుంది అనే భ్రమలో ఉన్నారా లేదంటే అన్ని చోట్ల అంటే ఓకే తెలంగాణలో అంటే దుబ్బాక ఫలితంలో అక్కడ క్యాండిట్ కూడా బలమైన క్యాండిడేట్ ఒక సామాన్యుడికి పట్టం కట్టాలని ప్రజలు కట్టారా లేదంటే అక్కడ కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వల్ల కట్టారో ఏదనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఆ పప్పులైతే ఉడకో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల మీద ప్రజల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో ఉన్న ఫలితాన్ని ఇక్కడ రిపీట్ చేస్తాను అని అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్సే అంటున్నారు కొంతమంది నెటిజన్లు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం మా ఛానల్ నుంచి